రాణి ఎలిజబెత్ మరణం ఒక కొత్త శకానికి ప్రారంభ సూచిక కూడా అవుతుంది. యునైటెడ్ కింగ్డమ్ సింహాసనాన్ని ఇప్పుడు కొత్త రాజు అధిరోహించారు. రాణి కుమారుడు, మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్ల్స్ ఇప్పుడు బ్రిటన్కు రాజు. ఆయన జీవిత ప్రస్థానం ఎలా కొనసాగిందో ఈ కథనంలో చూద్దాం. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటన్ సింహాసనాన్ని చేరుకోవడానికి ముందు సుదీర్ఘ ప్రస్థానం సాగించారు. చాలా మంది పదవీ విరమణ గురించి ఆలోచించే వయసులో ఆయన ఎప్పటి నుంచో సంసిద్ధమవుతున్న పాత్రలోకి చేరుకున్నారు. దేశం యుద్ధం నుంచి కోలుకుంటున్న సమయంలో 1948లో ఆయన జన్మించారు. నాడు రాజకుటుంబం ప్రతిష్ట ఉచ్చస్థితిలో ఉంది. తల్లి ఎలిజబెత్ రాణిగా సింహాసనం అధిష్ఠించినప్పుడు ఆయన వయసు కేవలం 4 ఏళ్లు. భవిష్యత్తు గురించి అర్థం చేసుకోగల వయసు కాదు. 1969లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా అభిషిక్తుడై ప్రజాకర్తవ్యంలో దిగడం ఆయన జీవితంలో మరో మైలురాయి. ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్ లో చేరి విమానం నడపడం నేర్చుకున్నారు. రాచరిక సంప్రదాయానికి అనుగుణంగా రాయల్ నేవీలో పనిచేశారు. చివరికి కోస్టల్ మైన్ హంటర్ HMS బ్రోనింగ్టన్ నౌకకు కమాండర్ అయ్యారు. రాచరిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం మీదకు కూడా ఆలోచనలు మళ్ళాయి. యువరాజుకు పలువురు మహిళలతో సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. వారిలో ఇద్దరు ముఖ్యులు. ఇక్కడ కుడివైపు కనిపిస్తున్న కమీలా షాడ్ను ఆయన 1970లో కలిశారు. అప్పుడు ఆయన వయస్సు 22 ఏళ్లు. ఆయన సంకోచంతో వెనక్కు తగ్గగా కమీలా సైనికాధికారి ఆండ్రూ పార్కర్ బోవెల్స్ను పెళ్లాడారు. బయట ప్రపంచానికి సంబంధించినంత వరకు 1981లో లేడీ డయానా స్పెన్సర్తో చార్ల్స్ వివాహం అసలు సిసలైన జానపద కథ వంటిది. ఇద్దరు పిల్లలు విలియం, హ్యారీ పుట్టిన తరువాత వీరు 1992లో విడిపోయారు. ప్రజల్లో సానుభూతి స్పష్టంగా డయానా వైపే ఉంది. ఈ కథలో చార్ల్స్ను విలన్గా చూశారు. తన వ్యక్తిగత జీవితం మీద శూలశోధనకు దూరంగా చార్ల్స్ బ్రిటిష్ సమాజానికి ఉపయోగపడే సేవ చేయాలని ఆరాటపడ్డారు. పేద కుటుంబాల చిన్నారులకు సాయం కోసం ది ప్రిన్సెస్ ట్రస్ట్ సంస్థను స్థాపించారు. పర్యావరణం, భూతాపం వల్ల కలిగే ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తం చేసిన తొలి ప్రముఖుల్లో ఆయన ఒకరు. ది ఓజోన్ లేయర్ ఇస్ ఓన్లీ వన్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్ అమంగ్ మెనీ. ది సీస్ ఆర్ ఫాస్ట్ బికమింగ్ సీవర్స్. వి మేక్ పాయిజన్స్ సో పవర్ఫుల్ we don't know where to put them. The rainforests are being turned into deserts. సేంద్రియ సేద్యం అనే ఆలోచన ప్రధాన స్రవంతిలోకి చేరడానికి చాలా ముందే ఆయన ప్రచారం చేశారు. కొన్నిసార్లు ఆయన జోక్యం, ముఖ్యంగా ప్రత్యామ్నాయ వైద్యం, ఆధునిక భవన నిర్మాణ శాస్త్రంలో ఆయన జోక్యం ప్రభుత్వాలకు కోపం తెప్పించాయి. వివాదాస్పద అంశాలపై ఆయన ఉద్రేకంగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు రాజు కావడంతో దాని మీద పరిమితులు తప్పవని ఆయన మద్దతుదారుల ఆందోళన. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ సుప్రీం గవర్నర్గా ఆయన పాత్ర విషయంలో కూడా ఆందోళన ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన ఆసక్తిరీత్యా మతానికి తను భవిష్యత్తు సంరక్షకుడినని చెప్పారు, కానీ ఆ మతానికి రక్షకుడిగా చెప్పలేదు. ఇది చర్చ్తో ఆయన సంబంధం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలీదు. ఆయన ఎట్టకేలకు 2005లో కమీలాను పెళ్లాడారు. చార్ల్స్ సుదీర్ఘకాలంగా నిరీక్షించిన భార్య ఆమె. కొత్త రాజు వయసు పైబడిన తరువాత సింహాసనం అధిష్ఠించారు. కాబట్టి ఆయన పాలన సుదీర్ఘంగా ఉండకపోవచ్చు. ఏదేమైనా కిరీటం ఆయన వారసుడికి అందినప్పుడు రాచరికం స్థానాన్ని బట్టి ఈ కొత్త రాజు విజయం మీద తీర్పొస్తుంది.